ఈ మీడియా పెట్టడం కారణం మన జగన్మోహన్ రెడ్డి గారేనా? మన జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టం గురించుకొని ఆయన కొన్ని వాక్యాలు చేసిన దానికి ఆ వాక్యాలను గురించుకొని నేను మాట్లాడదామని చెప్పి ఈ మీడియా పెడతాడన్న. ప్రతి ఒక్క సోదరుడు అందరికీ ఒక తెలుగుదేశం కార్యకర్త కానీ లేకుండా మామూలుగా నేను ప్రతి ఒక్కరికి నా మనసులో ఉండేది ప్రతి ఒక్కరికి చేరాలని నేను చెప్తుండన్న. ఈ దిశ చట్టం గురించుకొని చాలా పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాండ్రు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేట్టుగా చాలా స్పీడ్గా తీర్పు వచ్చేట్టుగా చట్టాలు చేయాలంట. ఈ దిశ చట్టంలో ప్రజలకు చాలా తొందరగా న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారంట చట్టాలను మార్పు చేసేదానికి ఈయనంత నీతిగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే మనిషి ఇంకొకడు ఎవరు లేరంట. ఈయన ఒక్కడేనంట ఆడబిడ్డల కోసం దిశ చట్టం తీసుకురావడానికి. నేను ఈ మీడియా ద్వారా నేను ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒక్కటి అడగదలుచుకున్నాన్న. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా నీతివంతుడు, చాలా నిజాయితీపరుడు, చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు. కనీసం ఆ రాష్ట్రంలో ఎవరిని బిడ్డ అనేది కనుక ఎవరికి తెలియదు. ఎందుకంటే అంత ఉత్తమమైన పరిపాలన, అంత ఉత్తమమైన అప్పుడు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంత ఉత్తమమైన పనులు చేసినాడు కాబట్టి ఈయన ఎవరైంది రాష్ట్రంలో తెలియదు, ఇండియాలో తెలియదు, ప్రపంచ దేశాలలో తెలియదు. ఇటువంటి మంచి వ్యక్తి, అటువంటి మంచి వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకొని ప్రజలకు పనికొచ్చేటే చేస్తాడన్న. నువ్వు దిశ చట్టము ప్రతి ఒక్క ఆడబిడ్డకు న్యాయం జరగాలని నువ్వు తీసుకొచ్చాడని చెప్తాడో కదన్నా. నువ్వు కొత్తగా తీసుకొచ్చింది, నువ్వు కొత్తగా పొడిచేది ఏమి లేదన్నా. పాతయే పాత చట్టాలే, పోలీసు వాళ్ళు నీతిగా నిజాయితీగా పనిచేస్తే ఏ దిశ చట్టము, దశ చట్టము, దోషుల చట్టము ఏ అవసరంలే. ఇప్పుడు నేను కువైట్కి బతుకు తిరుగు కోసం ఒక డ్రైవర్ పనికి వచ్చిన, నేను నా డ్రైవర్ పని నేను సక్రమంగా నెరవేర్చు అంటే కనుక ఏరేవాడు ఎవడో అవసరం లే వాళ్ళకు. నేను ఎప్పుడు నేను యదవ పనులు చేస్తానో అప్పుడు ఈయనకి అన్నం పెట్టకూడదు, ఈయనకు నీళ్ళు ఇవ్వకూడదు, ఈయన రూమ్లో ఉండకూడదు, ఈయనకి తాగడానికి తినేదానికి తిండి ఇవ్వకూడదు అని చెప్పి కువైట్ వాళ్ళు కనుక కొన్ని నియమాలు కట్టుదిట్టమైన చేస్తారు. ఫస్టు చేయాల్సింది అధికారులు. ఆ అధికారులను తప్పుదోవ పట్టించేది నీలాంటి జగన్మోహన్ రెడ్డి, నీలాంటి వాడి ఆ అధికారులను తప్పుదోవ పట్టించేది. నేను ఎందుకు నేను ఈ మాట అంటానంటే నువ్వే కదా సార్, మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులను జైలు పాలు చేసింది నువ్వు కదా సార్. నువ్వు మళ్ళా చట్టాలు గురించుకొని, నీతిని గురించుకొని, నియమాలు గురించుకొని నువ్వు చెప్తావా? అధికారులు వాళ్ళు నీతి నిజాయితీగా ఎలా పనిచేస్తారనుకుంటానో నువ్వు, నీలాంటి వాడు ఉంటే. నీలాంటి వాడు ఒక సాధారణమైన ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటేనే వాళ్ళ జీవితాల మీద నీ ముద్ర వేసినావు నువ్వు. పలాని రాజశేఖర రెడ్డి కొడుకు మా జీవితాలతో ఆడుకున్నాడు, మా కుటుంబాలు చిందరమిందరం అయిపోయినాయని చెప్పి మంత్రులు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ఎంతమంది రోడ్డున పల్లా పారిశ్రామికవేత్తలు, పెన్నా సిమెంటు అధినేత, ఆయన పేరు ఏదో నాకు రాదు కానీ ఆయన కనుక నీతో పాటు కోర్టుకు వచ్చాడు. ఆయన తెలంగాణలో ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నది కదా, సవితా ఇంద్రారెడ్డి గారు. ఇంకా ఎంతమంది మీ ఎన్నికీర్తి కోర్టుకు నువ్వు తీసుకొని పోయేది జగన్మోహన్ రెడ్డి గారు? నువ్వు నీతిని గురించుకొని, నియమాలను గురించుకొని, న్యాయం గురించుకొని నువ్వు మాట్లాడుతాడవా? ఇదే కోర్టులు, ఇదే లాయర్లు, ఇదే జడ్జీలు న్యాయమైన తీర్పు ఇచ్చినట్టు కనుక నువ్వు ఇన్ని రోజులు నువ్వు బయట ఉండిందివా? ఏమయ్య జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఇన్ని రోజులు వాళ్ళు సక్రమంగా పనిచేసింటే నువ్వు ఇన్ని రోజులు నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు రోడ్ల మీద తిరిగిందివా? నువ్వు న్యాయం గురించి మాట్లాడగాకు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు పరిపాలన ఎలా చేయాలనేది నువ్వు ప్రజలకు చెప్పగాకు. నీకు ఆ అర్హత లేదు. నీకు న్యాయాన్ని, ధర్మాన్ని గురించుకొని నువ్వు ప్రజలకు మేలు చేసేదానికే నువ్వు ఈ పొద్దు ఆటో వాళ్ళను వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు నీ పరిపాలన గురించుకొని, నిన్ను గురించుకొని. ఈ పొద్దు ముసలోళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఈ పొద్దు రేషన్ కార్డులో వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, ఈ పొద్దు రైతులు ఏం మాట్లాడుతుంటారు,
అనేది ఒకతూరి నువ్వు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నువ్వు చూచే కనీసం నువ్వు ఒక్క గంట కనుక నువ్వు సక్రంగా నువ్వు మనశాంతిగా నువ్వు బతకలేవు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు 18 నెలలు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత బాధ అనుభవించినావో దానికి పది రెట్లు నువ్వు అనుభవించాల్సింది వస్తుంది. ఎందుకంటే నీ కాడ నీ సుట్టకారము కొన్ని శంషాగిరి పనులు చేసావు, కొన్ని కుక్కలు ఉన్నాయి నీ కాడ కొన్ని శంషాగిరి చేసే కుక్కలు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారిని తిడితే కనుక మాకు ఏదో రేపు మంత్రివర్గ విస్తీర్ణంలో మాకు ఏదో ఒకటి కొన్ని మెతుకులు ఇదిలిస్తారు, ఆ మెతుకులు మేము తినొచ్చని కొన్ని కుక్కలు ఆశపడి నీకు తప్పుదోవ బట్టి చేసి నువ్వు చాలా మన పరిపాలన చాలా బాగుండదని చెప్తాండ్రు. ఆఖరికి మీ కార్యకర్తలే, వైసీపీ కార్యకర్తలే రోజా గారిని నగిరికి పోతే కనుక తరిమి ఎట్లా కొట్టినారు, చిన్నగా కాదు తరిమి కొట్టినారు కదా ఒకతూరి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివన్నీ నీ దృష్టికి వచ్చింటాయో లేదో మాకు తెలియదు, కానీ అలా కొడతాండ్రు వైసీపీ నాయకులను ఆంధ్ర రాష్ట్రం లేకపోతే కనుక. నీది ఒక పరిపాలన, నువ్వు నీతిని గురించుకొని నువ్వు దిశా చట్టం గురించుకొని నువ్వు మాట్లాడుతుండవా? అమాయకులైన కొంతమంది రాజకీయ పలుకుబడి లేకుండా కొంతమంది అమాయకులను కాల్చి చంపినట్టు అంతకుముందు ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేనేదో ఆడపిల్లలను రేప్ చేసి చంపుతేనో అలాంటి వాళ్ళను నీకు సపోర్ట్ చేసినానని కాదు నేను చెప్పేది. తప్పు చేసినాడు ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే, అనుభవించాలా, అలాంటి చట్టాలు అవసరం నేను కాదని చెప్పలే. కానీ ఒక బీదోని పైన అమలు చేయడం అనేది నాకు నచ్చని పని. నాకే కాదు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ప్రపంచంలో ప్రతి ఎక్కడికైనా పోయినా మీలాంటి నాయకులు ఆ చట్టాలను చేతుల్లోకి తీసుకొని ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు ఎవనికి నీకు శిక్షపడి ఎవడు ఎన్కౌంటర్ అయినాడో ఒక్కతూరు మీరు చెప్పండి. దిగువ స్థాయిలో ఉండేవాడు మిడిల్ క్లాస్గా ఉండేవాడే చనిపోతాడారు, కానీ ఈ అధికారులు కానీ ఈ ఉండేవాడు కానీ ఈ రాజకీయ నాయకులను కానీ వాళ్ళని ఒత్తిడి చేసి వాళ్ళనే ఇబ్బందులు పెడతాడు, కానీ ఏ ఉన్నతమైన స్థానంలో ఒక ఎంపీ కొడుకు కానీ ఎమ్మెల్యే కొడుకు కానీ పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లోళ్ళు ఇలాంటి పనులు చేయడం లేదా? ఎవడన్నా బయటకు వచ్చానాడా? అవినీతి డబ్బుతో కాంట్రాక్టులు కానీ ఉద్యోగస్తులు కానీ పిల్లోళ్ళు అవినీతి డబ్బు సంపాదించి కార్లు జీపులు కొని వాళ్ళ పిల్లోళ్ళు కార్లతో జీపులతో మంచల మీద రోడ్ల మీద ఉండే మనుషులను చంపేచ్చే కనుక మీరు ఎంత మటుకు మీరు శిక్షలు వేసినారన్నా? ఏ గవర్నమెంటు ఏ ఉన్నోని కొడుకు వీడు ఇంతమంది మనుషులు చంపినాడు ఇంత ఘోరం జరిగిందని చెప్పి ఏ తల్లిదండ్రిని ఉన్నోని ఏమన్నా మీరేమన్నా దండించినారా? కొన్ని కుటుంబాలే హైదరాబాద్లో కొన్ని కుటుంబాలు రోడ్డును పడిపోయినాయి. వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయనకు తెలియకుండా ఇంట్లో జీపులు తీసుకొని వచ్చేసి తాగి వాళ్ళకు రోడ్ల మీద తిరిగి దానబోయాలను వాళ్ళని ఢీకొని వాళ్ళని చంపేసి వాళ్ళని ఎట్లా అంటే అట్లా చేసి వాళ్ళ కుటుంబాలను రోడ్డును పడిపెట్టి చేసినారు. ఏ చట్టాలు ఏం పెరిగినాయి? ఏ చట్టాలు ఏమన్నా వాళ్ళు ఏమన్నా ఆ పక్క తెలంగాణలో ముక్కోని చట్టం కానీ ఈ పక్కన ఆంధ్రాలో ఉండే వాళ్ళది కానీ వాళ్ళు ఏమన్నా ఏ ప్రభుత్వమైనా మేము ఈ చట్టం చేస్తాం ఆ చట్టం చేస్తామని ఫస్ట్ ఈ చట్టాలు సరైన రీతిలో ఉండింటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు బయట ఉండిందివా? దయచేసి నీ కానింటి నువ్వు ప్రజలకు న్యాయంగా నీతిగా బతకాలా వాళ్ళు అని వాళ్ళకు నువ్వు చెప్పాలా అని తలుచుకుంటే ఫస్ట్ నువ్వు పోయి జైల్లో నీ అంతకు నువ్వు సరెండర్ అయిపో. యా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక అమ్మాయిని రేప్ చేసినారనుకో, నేను ఆడబిడ్డలంటే నా తల్లిదండ్రులతో సమానం, నా అక్క జన్లతో సమానం, వాళ్ళ నా అలా చేయాలని నేను కోరుకోవడంలే. నేను ఉదాహరణకు చెప్తాడా, ప్రతి ఒక్కరు మీరు గమనించండి, నేను ఉదాహరణకు చెప్తాడా, ఒక అమ్మాయిని రోడ్డు మీద పోయి అమ్మాయిని ఒక నలుగురు ఇద్దరు రేప్ చేసినారనుకో, ఆ కుటుంబం కానీ ఆ ఆడపాప కానీ చాలా కోల్పోతుంది. ఆ విషయం నాకే కాదు కదా ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చేసిన పని నీ ఆశకు నీ అత్యాశకు నీ దోపిడీకి నీ దుర్మార్గానికి
13 కోట్ల మంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 13 కోట్ల మంది ప్రజలు వాళ్ళ సంపద నువ్వు దోసేసి ఎంతమంది బీద ప్రజలు వైద్యానికి లేక తిండికి లేక పన్నులు లేక ఎంతమంది ఎంత ఘోరంగా అనుభవించుంటారో ఒకతూరు నువ్వు ఆలోచన చేయి. నీతో పోల్చుకుంటే కనుక ఆ అమ్మాయిని రేప్ చేసింది చాలా గొప్ప విషయమా, నువ్వు చేసింది చాలా గొప్ప విషయమా? ఒకతూరి నువ్వు నేనే మాట్లాడుకుందాం, లేదు 10 మందికి చెప్దాం. 13 కోట్ల మందికి నువ్వు అన్యాయం చేసినావు. నువ్వు ఒకరికి ఇద్దరికి కాదు, ముగ్గురు కాదు, 10 మందికి కాదు, 100,000 మందికి కాదు, 1,00,000 మందికి కాదు, 2 కోట్లకు కాదు, 13 కోట్ల మంది జీవితాలతో వాళ్ళ బతుకులతో వాళ్ళు రోడ్డును పడేట్టుగా నీకు తెలియనంత డబ్బు నీ మీద వేసుకొని కాల్చుకుంటావా? నువ్వు పోయినాక ఇక్కడ బీదవాడు ఒక పట్టెడు అన్నానికి రోడ్డు మీద పడి ఆ పట్టెడు కోసం వాడి జీవితంతో పోరాడుతంటే నీకు నీ అత్యాశకు ఒకరిని పెట్టుకున్నావు శంషాగర్ని. నీకు చదువులే సంజయలా, నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విజయసాయిరెడ్డి లేకపోతే కనుక నీకు చదువా సంజయ? నువ్వు ఎక్కడ నువ్వు యా హైదరాబాద్లో ఢిల్లీలో నువ్వు ఎక్కడ చదివినావు నువ్వు నాకు చెప్పిట? నీకేమన్నా చదువా పాడా? విజయసాయిరెడ్డి ఉన్నంతవరకు నీకేమి ఎలాంటి ఇబ్బందిలే? నీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఆంధ్రానే కాదు కదా, ఆంధ్రాలో మీకేమవసరం ఉండదయ్యా? మీకు జగన్మోహన్ రెడ్డి గారు, నీకు కావాల్సింది బెంగళూరు కావాలా? నీకు కావాల్సింది హైదరాబాద్ కావాలా? నీకు కావాల్సింది ఇంకా పక్క రాష్ట్రాలలో నీ పెట్టుబడులు అన్నీ పక్క రాష్ట్రాలలో ఉన్నాయి. మహా అంటే నీకు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఇండ్లు ఒకటి ఉండే, ఉండడానికి ఇండ్లు, ఎందుకంటే నీ కాడు ఉండే సంపద ఆడొకటి ఇండ్లు కట్టుకున్నావు. ఎందుకంటే యా ఊర్లో ఎక్కడ ఉంటావో ఒక హై లెవెల్లో ఉండేవాళ్ళు కదా మీరు, ప్రజల సొమ్మును అంతా దోసుకొని. అలాగానే ఆ డబ్బులు నీకు అక్కడొకటి ఇండ్లు కట్టుకున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకు? ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు, 40 ఏళ్ళు ఆ రాజకీయ జీవితం, కనీసం 40 సెంట్లు భూమిలో ఇండ్లు కట్టుకోలేనా? ఏ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ప్రపంచానికి ఒక రోల్ మోడల్. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నీతిమంతుడు. ఆయన భువనేశ్వర్ గారు నా భర్త, ఇంత నీతి నిజాతి కలిగిన రాజకీయ నాయకుడు ప్రపంచానికి పరిచయం అయినాడని చెప్పి ఆయన గర్వంగా ఆమె చెప్పుకుంటుంది. కానీ నీ భార్య చెప్పుకుంటుందేమో, ఒకతూరి నువ్వు ఆలోచన చేయి. భారతి గారు, అమ్మా భారతి గారు నమస్కారం అమ్మా. నా భర్త చాలా నీతిపరుడు, నా భర్త చాలా నిజాయితీపరుడు, నా భర్త చాలా ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు అని నువ్వు గర్వంగా నువ్వు మీడియా కాడికి వచ్చి నువ్వు చెప్పుకోగలుగుతావా? నువ్వు ఒకతూరి మీరు ఆలోచన చేసుకోండి అమ్మా. నువ్వు నీ భర్త ఇద్దరు పిల్లోళ్ళు మీ అత్త 5 మంది మీరు ఉండేది, 5 మందికి మీకు ఎన్ని వందల కోట్లు కావాలమ్మా? మీ మామగారు ఏమైనా జమీందారులా? లేదు. ఆయన వాళ్ళ తండ్రి రాజారెడ్డి గారు ఏమైనా జమీందారులా? జమీందారులు అయితే కనుక యా ఊరికి జమీందారులు? నీ మొగుడు ఎంతవరకు చదువుకున్నాడు, ఎంత మేధావి నీ మొగుడు? అమ్మా భారతి గారు నమస్కారం అమ్మా. నీ మొగుడు ఎక్కడ చదువుకున్నాడు, ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఏం పని చేసినాడు, ఏం వ్యాపారాలు చేసినాడు ఆయన? ఓ దూరు ప్రజలకు చెప్పండి అమ్మా. ఆయన పోయేది కాక ఆఖరికి నీ మీద కనుక కేసులు. ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నాయమ్మా ఇట్లా కుటుంబం అంతా దాంట్లో పోకిరీలు చెప్తూ ఉంటాడు కదా, ఎవరు మహేష్ బాబు గారు, కుటుంబం అంతా ఉపమాన తిని బతికేస్తాండరానే. అలా ఉండదమ్మా మీ పరిస్థితి. అమ్మా భారతి గారు కుటుంబం అంతా చలాపల్ల చేయాలన్నా, లేదంటే కోర్టు అన్నా, లేదంటే పోలీస్ స్టేషన్లు అన్నా, లేదంటే వాయిదాలన్నా, ఇదేమ్మా ప్రపంచంలో ఎవడు ఒక లాయర్ను స్పెషల్గా ఒక విమానం తీసుకొని ఆ విమానంలో స్పెషల్గా నువ్వు హైదరాబాద్కి తీసుకొచ్చిన ఏకైక గనుడమ్మా నీ మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మా భారతి గారు ఒక లాయర్ను
స్పెషల్ ప్లేట్లో తీసుకొచ్చి వాదించుకునేంత ఘనుడు నిన్నగాక నిన్న అమరావతి కోసం 5 కోట్లు పెట్టి లారీని పెట్టినాడమ్మా, ఎవనబ్బో సొత్తుని పెట్టినాడమ్మా 5 కోట్లు. ఏమ్మా భారతి గారు, ఎవనబ్బో సొత్తుమ్మా, ఒక లాయర్కి ఏంది 5 కోట్లు ఏందమ్మా? మీ అబ్బగారు ఏమైనా సంపాదించినారా? ఎక్కడి నుంచి వచ్చింది 5 కోట్ల రూపాయలు నువ్వు ఒక లాయర్కి పెట్టి రాష్ట్ర ప్రజలు రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళ మీద కేసు వాదించడానికి 5 కోట్లు పెట్టి లాయర్ని పెడతారా? ఇదేనమ్మా మీ పరిపాలన? ఏం చక్కగా పరిపాలించండరమ్మా మీరు. శుక్రవారము మీరు నీ మొగుడు చేసిన యదవ పనులకు, నీ మొగుడు చేసిన ప్రజలు నోటికాడ తీసేసి డబ్బులు అంతా అవినీతిగా సంపాదించిన డబ్బుకు ఇప్పుడు ప్రజలు వారం వారం 60 లక్షలు పెట్టి నిన్ను హైదరాబాద్ కోర్టుకు నువ్వు ప్రజల డబ్బు నువ్వు ఎందుకు ఖర్చు పెడతాండవు? నువ్వు చేసిన యదవ పనికి మా డబ్బు తీసుకోవడమే ఖర్చు పెడతావా నువ్వు కోర్టుకో? రేపు ఇంకొకడు వచ్చాడు, వానికి బుద్ధి పుట్టినట్టు తినేస్తాడు, వాడు మళ్ళీ ప్రభుత్వం కానీ లాయర్ని పెట్టి వాడు 20 కోట్లు పెడతాడు. ఇదే నీ మొగుడు పెట్టిన మాదిరే నువ్వు ఒప్పుకుంటావా? పోనీ నీ పిల్లలు ఒప్పుకుంటారా? ఎవడు ఒప్పుకుంటాడు చెప్పమని ఇట్లా ప్రభుత్వం డబ్బు లాయర్లకు కోట్లు కోట్లు ఏదో వాళ్ళ అబ్బగారి జాగీరు మాదిరి దారాదత్తం చేసుకుంటా పోవడానికి ఏ వాళ్ళ అబ్బగారు జాగీరా ఆంధ్రప్రదేశ్ ఏమన్నా? ఎవడు తప్పు చేసింటే వాడు శిక్ష అనుభవించాలని చట్టాలలోనే ఉండదు కదా. భారతీ గారు, నీ మొగుడు తప్పు పని చేయకపోతే కానీ 18 నెలలు జైల్లో ఎందుకున్నాడమ్మా? ఈరోజు కోర్టుకు ఎందుకు పోతున్నాడు? తప్పు చేసినట్టు కదా లెక్క. అలాంటప్పుడు మీ సొంత ఆస్తులు ఉంటే, మీరు కష్టపడిన డబ్బు ఉంటే, మీరు సంపాదించుకున్న డబ్బు ఉంటే దాంతో మీరు పోయి స్పెషల్ ప్లేట్లో పోతారా, నడుచుకుంటూ పోతారా, రిక్షాలో పోతారా, ఆటోలో పోతారా, పుల్లాడుకుంటూ పోతారా, ఎట్లా పోతారో మీరు పోయి కోర్టుకు పోయి హాజరయ్యి మళ్ళీ వచ్చి ప్రజలు నన్ను ఎన్నుకున్నారు కదా అని చెప్పి ప్రజా పరిపాలన మళ్ళీ చేయండి. అది లేకుండా ఏదో నీకేదో ఆంధ్రప్రదేశ్ రాయిపిచ్చేసినారని చెప్పేసి ప్రజల డబ్బు నువ్వు ఒక వారానికి వచ్చేసి 60 లక్షలు ఖర్చు పెట్టుకుంటా, ఒక నెలకు వచ్చేసి 2 కోట్ల 40 లక్షలు నువ్వు అప్పనానగా నువ్వు ప్రజల కష్టార్జితం, ప్రజల చెమట, ప్రజల రక్తము నువ్వు ఖర్చు పెడతానవంటే ప్రజల సొమ్ము నువ్వు కాజేయడానికి నువ్వు ఎంత సిద్ధంగా ఉండవో ఒకతూరి నువ్వు ఆలోచన చేసుకో జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల సొత్తు అంటే కనుక నీకు నీళ్లు తాగినట్టు లెక్క, ప్రజలంటే కనుక నీకు లెక్కాచారమే లేదు. ఇలాంటి ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అవసరమా? అయినా కాడ నువ్వు ఏం చదువుకున్నావని నీ కాడ ఏం తెలివితేటలు ఉన్నాయని నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అర్హునువో ఒక్కతూరు నువ్వు ఆలోచన చేయి. నువ్వు ఈ ప్రజలు నువ్వు వేసినారనుకుంటున్నావు నువ్వు ఓట్లు? ఏ అర్హతతో నీకు ఓట్లు వేసినారు ఈ ప్రజలు అని నువ్వు నాకు చెప్పు. ఇట్లా నేను ప్రజల కోసం ఈ పని చేసినాను, నేను ప్రజల కోసం ఇదే ఇంత త్యాగం చేసినాను, నేను ప్రజల్లో ఇంత ప్రజా సేవ చేయగలను అని చెప్పి నువ్వు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ నువ్వు ఏం చేసినావు? ఒకతూరు నువ్వు ప్రజల కాడికి పోయి నాకు ఓట్లు వేసింటారు అని చెప్పి నువ్వు ఎందుకు అనుకుంటాడో ఒకతూరు ప్రజలకు చెప్పు. నువ్వు ఏమన్నా అంటే కనుక మహానేత, మహానేత ఆ మహానేతను అడ్డ పెట్టుకొని ఎన్ని అరాచకాలు చేసినావు ప్రజలకు తెలియదా? ఆ మహానేతను పట్టుకొని నువ్వు ఎంత నీచన దిగజారిపోయినావో ఇప్పుడు నీ పక్కనుండే ధర్మన్న ప్రసాదరావు కానీ బొత్స సత్యనారాయణ కానీ ఇంకా చాలామంది కన్నబాబు, వాడు ఎవడో కన్నబాబు అంట కదా, ఆ కన్నబాబు కనుక ఏం చెప్పినాడో ఒకతూరి పాత రికార్డులు ఉంటాయి కదా, ఒకతూరి నువ్వు ఇన్నిండు జగన్మోహన్ రెడ్డి గారు, నీ సాక్షి పేపర్లో ఉండాలి, సాక్షి టీవీలో ఉండాయి కదా, ఒత్తురి ఇలాంటి ఎదవలు ఏం మాట్లాడినారో ఒత్తురు నువ్వు ఇను. మీకు చట్టాలంటే గౌరవం లే, మీకు ఏ కోర్టులు ఎన్ని చెప్పినా కూడా మీరు వినరు, ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యంలో బతుకుతాను అనేది మీరు మర్చిపోయినారు. మీరు ఏదో
మాకు ఇది ఒక జమీందారులది, మేము జమీందారులుగా బతికినామని చెప్పి మీరు అనుకుంటాండ్రు. దావూద్ ఇబ్రహీం కనుక ఇలాగనే, దావూద్ ఇబ్రహీం ఉన్నాడు కదా మీలాగానే, ఏమంటే కనుక ఆయన దేశం విసిపెట్టేసిపోయినారు. మీరు ఇక్కడ ఒక రాజకీయ ముసుగులో, ఒక రాజకీయ ముసుగులో మీరు ఇక్కడనే ఉండి బతుకుతాండ్రు. మీకు వాళ్ళకు ఎలాంటి తేడా ఉండదు. ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగనో తేడా మీరు చెప్పండి, మీకు వాళ్ళకు ఎలా తేడానో మీరు చెప్పండి. మీరు మీ మాదిరి ప్రజలు దోసుకొని వాళ్ళు కనుక తింటాడు అట్టనే, ఇది నువ్వేం తక్కువ? ప్రజలు దోసుకొని తినకపోతే కనుక నీకు ఎలా వచ్చింది ఈ డబ్బులు? ఇంకా నీకు వాళ్ళకి ఏం తేడా? దయచేసి మీ చట్టాలను చాలా సులభతరం చేస్తాం, చాలా బీదవారికి తక్షణము న్యాయం జరిగేట్టుగా చేస్తాం. తక్షణం న్యాయం జరిగేట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ నోటుకొచ్చినట్టు తిడతాంటారు ముసలిళ్ళు కానీ రైతులు కానీ. వాళ్ళకి న్యాయం చేయి ముందు, వాళ్ళకు న్యాయం చేయి ముందు. మళ్ళా నువ్వు దిశ చట్టము, దశ చట్టము, బొంగులో సొత్తము, బోర్డులో సట్టము మళ్ళీ తెచ్చు. ఈ చట్టాలు మళ్ళీ తెచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి బీదవానికి 5 ఏళ్ళు కలుపుకొని నోట్లోకి పోవడానికి ముద్ద. మీలాంటి అవినీతి పనులకు ఏం తెలుస్తారు సార్ బీదవాని కష్టము? మీలాంటి దోపిడీదారులకు ఏం తెలుస్తారు సార్ బీదవాని కష్టము? ఇంకో వాడు ఉన్నాడు బొత్స సత్యనారాయణ ఉన్నాడు, కల్చీసారా కంచుకొని బతికినోడు, కల్చీసారా కంచుకొని పైకి వచ్చినోడు. వాస్ట్ వేగన్ కంపెనీని కనుక గుజరాత్కు తగిలించిన ఒక పెద్ద దొంగ, దొంగలేకలా ఒక పెద్ద దొంగ, సిగ్గు లేకుండా మొన్న కనుక చెప్తాడు లూలు కంపెనీని మేమే వద్దని పంపించేసినామని చెప్పి. ఇలాంటి బ్రోకర్ నా కొడుకులు, ఇలాంటి బ్రోకర్ పనులు చేసేవాళ్ళు రాష్ట్ర ప్రజలు బతుకుంటే కనుక వీళ్ళకేం తెలుస్తుంది? దావూద్ ఇబ్రహీంకు ఎలాగా తెలియదో బీదవాని కష్టాలు. మిడిల్ క్లాస్ కానీ లాస్ట్ క్లాస్ కానీ వాళ్ళకి ఎలా తెలియదో వీళ్ళకి కనుక అట్టే తెలియదు. వీళ్ళు కనుక దోపిడీదారుగా దొంగతనాలు చేసుకొని తినే వాళ్ళకి ఈయనకి బీదవాని కష్టం ఎలా తెలుస్తుంది? మళ్ళీ మీరు మీడియాలకు అడుకొచ్చేసి మేము ప్రజల కోసం బతుకుతున్నాము, మేము వాళ్ళు చెప్పినట్టు వింటున్నాము, మేము వాళ్ళ కోసమే నడుచుకుంటాము. ఎవరి కోసం నడుస్తుంటారు రా బొత్స సత్యనారాయణ? నువ్వే అంటావు ఒక తూరి ఎక్కడ ఒక సామాజిక వర్గాన్ని భూమి ఎంతను అంటావు. అది కాదని తప్పని తేలినప్పుడు మళ్ళీ వాళ్ళకి అక్కడ కమ్మలు ఎక్కువ ఉండాలని పెట్టినారు అని మళ్ళీ నువ్వు అంటావు. మళ్ళీ కొద్ది రోజులు పోయినాక ఏమంటావు అక్కడ మునిగిపోతుంది అని మళ్ళీ అంటావు. మళ్ళీ కొద్ది రోజులు పోయినాక ఏమంటావు అక్కడ కట్టడానికి డబ్బులు ఎక్కువ అవుతాయి అని చెప్తావు. పెడతాండవా నువ్వు ఏమన్నా డబ్బులు ఎక్కువగానో పెడతాండ్రు. ప్రజల సొత్తు ప్రజలు ఖర్చు పెట్టండి. నీలాంటి లోఫర్లు డాఫర్లు ఏమన్నా ప్రజల సొత్తు తినడానికి మీరు పుట్టినారా? మీరు ఏమన్నా ఇన్ని రకాల ఒక్కొక్కడు ఒక్కొక్క మాట మాట్లాడేది. ఒకడు నీళ్ళు వచ్చాయంటాడు, ఒకడు మునిగిపోతుంది అంటాడు, ఒకడు ఖర్చు ఎక్కువ అవుతుంది అంటాడు, ఒకడు కమ్మలు ఉండారంటారు, ఒకడు ఇల్లు ఉండారని వాళ్ళు ఉండారని చెప్పేసి అన్ని బినామీలను కొందరు అంటారు. బినామీలు ఉంటే చెత్త నా కొడకలారా వాళ్ళని జైలుకి పంపిండి. మీ చేతిలో ఉండాది, మీకు ఇచ్చినారు. మీకు 151 మంది మేము ఉండాము, మేము తలుచుకుంటే ఏమైపోతుంది అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో. ఒకతూరు తలుచుకోండి ఒకతూరు కాకుండా 5 సంవత్సరాలు ఇచ్చినారు తలుచుకుంటే దానికి మిమ్మల్ని మీకు అవకాశము 5 సంవత్సరాలు ఇచ్చినారు. మీరు తలుచుకుంటారా అసెంబ్లీలోకి వచ్చే నిద్రపోవడానికి? మీరు వచ్చేదే అసెంబ్లీలోకి వచ్చేదానికి? మీరు నిద్రపోవడానికి వచ్చేది? మీరు ప్రజల కోసం పరిపాలన చేయడానికి వచ్చాండ్రా, నిద్రపోవడానికి వచ్చాండ్రా? ఓకేనా, ఇలా చెప్పుకుంటా పోతుంటే చాలా ఉంటాయి. నువ్వు దిశ చట్టంలో నువ్వు ఎన్ని మార్పులు తీసుకొచ్చి ఒక ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదని నువ్వు ఎంత నిశ్చయంతో ఉండావో దానికి మేము కనుక సపోర్ట్ చేస్తాం. మా వంతుగా ప్రపంచంలో ఎవడైనా కూడా ప్రతి ఒక్కరూ ఆడబిడ్డకు అన్యాయం జరగకూడదు అనేది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అందులో అలాగనే బీదవానికి కానీ మధ్యతరగతికి కానీ ప్రజలకు కానీ అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మీకు కనుక ఉండాలి. మీ అంతకు మీరు అయ్యి మీరు ప్రజాధనాన్ని మీరు దోచుకొని దాచుకున్నారు కాబట్టి మీరు స్వచ్ఛందంగా
మీరు కోర్టులోకి పోయి లొంగిపోయి నీ నీతికి నిజాయితీకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పినప్పుడు, నువ్వు లొంగిపోయినప్పుడు అప్పుడు నీ నీతి నిజాయితీ ప్రజలు నమ్ముతారు. ఒక పక్కన అవినీతి పనులు చేసుకొని శుక్రవారం శుక్రవారం కోర్టుకు పోతా, ప్రజల డబ్బు నెలకు 60 లక్షలు ఖర్చు పెట్టుకుంటే వారానికి 60 లక్షలు ఖర్చు పెడతా? ఈ పొద్దు నేను ప్రజల కోసం ఇది ఈ చట్టం తెచ్చండా, దిశ చేస్తాడా, దశ చేస్తాడా, దోసకాయ చేస్తాడా, కర్బూజకాయ చేస్తాడా అంటే కనుక ఎవడన్నా నమ్ముతాడా? ఎవడన్నా మీ శంశాల్ గారు ఉంటారు కదా, బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నమ్ముతారు. ఈ చట్టాలన్నీ ఎలా ఉంటాయంటే నువ్వు ఆ కేసుల్లో ఉండి ఘటన పట్టడానికి చేసుకున్నట్టు ఉంటుంది. నువ్వు ప్రజల కోసం చేసావు నువ్వైతే కనుక ఈరోజు ముసలి వాళ్ళు కనీసం వాళ్ళు ఉండే పొజిషను, నీ తల్లిదండ్రి కనుక నీ తల్లి కనుక ఇలాగానే రోడ్డు మీదకి వచ్చి బాధపడితే ఒత్తురి నీకు దిక్కు తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఒత్తురు ప్రజలు ఎంత రోడ్డును బట్టి ఉండారో వాళ్ళు, ఎంత ఇబ్బందులు పడుతుంటారో, నువ్వు ఆ ఇచ్చే 2000 3000తో వాళ్ళు వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళకి తీసేసిందానా నువ్వు ఆ పింఛన్లు? నువ్వు రాజకీయంగా నువ్వు ఎదగాలనుకుంటానేమో, దాంట్లోనే నీ పతనం స్టార్ట్ అవుతుంది. దాంతోనే దయచేసి ప్రతి ఒక్కరు గమనించి వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నా. నువ్వు దిశ చట్టము ఈ చట్టాలు మార్చడం ఇది కాదు, నువ్వు ఫస్ట్ మార్చడము నువ్వు పోయి నువ్వు కోర్టులో లొంగిపో, నువ్వు కోర్టులో లొంగిపోయి నీ నీతికి నిజాయితీకి నేను ఉండాను, నేను చేసిన తప్పు నువ్వు నేను సరిదిద్దుకుంటాను, నా కాడ 100 కోట్లు నేను అప్పుడు అవినీతి చేసినాను నేను అని చెప్పి నువ్వు కోర్టులో లొంగిపోతే అప్పుడు నువ్వు దిశ చట్టము ఆ చట్టము ఈ చట్టము అని నిన్ను ప్రజలు నమ్ముతారు. అంతేగాని ప్రజలకు కొన్ని 11 కోట్ల మందిని నువ్వు మోసం చేసి నువ్వు డబ్బు సంపాదించుకొని ఈ పొద్దు నేను ఈ చట్టం చేస్తాడా, నీలాంటి వాడే మళ్ళీ చట్టం కనుక చేస్తాడు మా దళిద్రం. A1 ముద్దాయి A2 ముద్దాయిలు మీరు చట్టాలు చేస్తాడు, మేము అనుభవిస్తున్నాం. ఎవడో నీలాంటి వాడే ఒకటి చెప్పినాడంట, ఇజే మాల్యాను బ్యాంకింగ్ మేనేజర్గా చేసి ఎలాగా ఉంటుంది అని. ఇజే మాల్యా ఉన్నాడు కదా, ఆయన బ్యాంకింగ్ మేనేజర్ చేస్తే బాగుంటుందంట, అలాగా ఉంది నువ్వు చెప్పేది. ఒక దొంగ ఒక పోర్టు ఉంటే చట్టాలు చేస్తాడంట, ఇది మా కర్మ.